భువనగిరి పట్టణంలోని డాల్ఫిన్ హోటల్లో తరుణి సంస్థ ఆధ్వర్యంలో మహిళల అక్రమ రవాణాపై ఫోర్ వీలర్ వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సిపి మహేష్ భగవత్, భువనగిరి డీజీపీ రామచంద్రారెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తరుణి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మమతా రఘువీర్ మాట్లాడుతూ, అక్రమ రవాణా అవుతున్న మహిళలు పిల్లలను తరలిస్తున్న సందర్భంలో డ్రైవర్లు ఎలా గుర్తించాలో అవగాహన కల్పించామని, అక్రమ రవాణాలో భాగస్వాములు అయితే 7 ఏళ్లు జైలు శిక్ష, జీవిత ఖైదీ శిక్ష ఉంటుందని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళలపై, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండటానికి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలియజేశారు. మన ఇప్పుడు ఈ ఆంధ్ర నుంచి ఎక్కువ మటుకు మన రికార్డ్స్ ఏంటి అంటే, ఆంధ్ర నుంచి మాక్సిమం లేడీస్ ని, అమ్మాయిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనకి ప్రాస్టిట్యూట్స్ గా పెట్టేసి వాళ్ళని వేరే బయట ప్రపంచానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తున్నారు. సో ఇక్కడే కాకుండా మనకి వేరే కంట్రీస్, మన లేటెస్ట్ గా వచ్చిన మూవీస్ చూసినా కూడా బయట షిప్పింగ్ లో కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మొత్తం పెట్టేసుకుని. సో మన అందరి బాధ్యత ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఎవరికి అయినా సరే ఇట్లాంటి జరుగుతుందని ఒక ఒక చిన్న మెసేజ్ వచ్చి ఏమైనా తెలిసినా అది ఇమీడియట్ గా సార్ ఇచ్చిన ఫోన్ నంబర్ కి కానీ వాట్సాప్ కానీ చేసి అది తెలియజేయగలిగితే మీరు అందరూ కూడా బెస్ట్ సిటిజన్ అనేది పాస్ చేయాలి. సార్ చెప్పిన 1098 చెప్పిండు, వాట్సాప్ నంబర్ 9494061731111 ఈ నెంబర్కి ఇంటిమేట్ చేయాలి. ఒకప్పుడు నక్సలైట్ మూమెంట్ బాగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఎవరైనా మిస్సింగ్ పర్సన్ ఉంటే వీళ్ళు దళంలోకి ఏమైనా వెళ్ళిపోయిందా అనే విషయం మీద బాగా ఎంక్వైరీ చేస్తుండేది. ఇప్పుడు కూడా మీరు అందరూ విలేజ్ నుంచి తిరుగుతారు, మీ ఊళ్ళో ఎవరైనా మిస్ అయ్యారా, ఎవరైనా పోతున్నారా వస్తున్నారా, ఆ విషయం అందరూ కొద్దిగా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలా. అదేవిధంగా ఈ అక్రమ రవాణా అంటే మీకు అర్థమైనా లేదో మరొకసారి నేను ఒక చెప్తా, ఒక 2 నిమిషాలు. ఒకటి పిల్లల్ని, రెండు ఆడవాళ్ళని, అంటే మగవాళ్ళని కూడా అక్రమ రవాణా చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే కిడ్నీలు కానీ వేరే ఆర్గాన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడతారు కాబట్టి వీళ్ళు తీసుకుపోయి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మన మనకు జరగవచ్చు, మన కుటుంబం జరగవచ్చు, మన గ్రామంలో కానీ, మన జిల్లాలో కానీ, మన దేశంలో ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే సంస్థ తరుణి సంస్థ ముందుకు వచ్చి దీన్ని ఇంత ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ మన సహాయ సహకారాలు చేకూర్చాలి. కాబట్టి మీరందరూ దయచేసి మరొకసారి నిర్ణయిస్తున్నాం. వారికి ఈ అక్రమ రవాణా విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయన్న ఉద్దేశంతో ఎలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని కానీ మహిళల్ని కానీ తీసుకెళ్ళి అమ్మడానికో వేరే దేశానికి తీసుకెళ్తూ ఉంటారో దాన్ని గుర్తించడానికి ఎలా అనేది ఇవాళ వాళ్ళకి అవగాహన కలిగించడం, అలాగే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన విషయాలు అంటే చట్ట ప్రకారం కూడా వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ అక్రమ రవాణాలో భాగస్వాములు అయితే దాదాపు 7 ఏళ్ల నుంచి జైలు శిక్ష, జీవితకాలం వరకు ఉంది అన్న విషయాన్ని వాళ్ళందరికీ తెలుపుతూ ఈ విషయాల మీద అవగాహన కల్పించి, అలాగే కమిషనర్ గారు అన్నట్లుగా ఎవరైనా అలాంటి సమాచారం అందిస్తే వాళ్ళకి మంచి అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. ఈ అవార్డు ద్వారా సామాజిక బాధ్యతని వాళ్ళలో పెంచుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అనేక భాగస్వామ్యం ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి యాదగిరి భువనగిరి జిల్లాలో అక్రమ రవాణా జరగకుండా ఇలాంటి స్త్రీలపై పిల్లలపై ఎలాంటి అఘాయిత్యాలు చేయకుండా ఉండడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. సో దీంతో భాగంగానే తరుణి సంస్థ షీటీన్స్ ద్వారా, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇలా మిగతా వాళ్ళు భాగస్వాములైన డిపార్ట్మెంట్స్ వాళ్ళ నుంచి, అలాగే ఇవాళ ట్రాఫిక్ పోలీసు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది. అక్రమ రవాణాన్ని కంప్లీట్గా నిరోధించడానికి మేమందరం కలిసి కృషి చేస్తామని విధంగా. Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kalidu. Madras, Surya Orthopedic Hospital pakkana Israel Crossroads mariyu Chakrapuram Crossroads Kushaguda.